కల్పనా రాయ్ ఒకప్పటి లేడీ స్టార్ కమెడియన్. ఈమె గురించి ఈ తరం ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోయినా అప్పటి ప్రేక్షకులకు బాగా పరిచయమే. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈమె దాదాపు 430కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా హిట్లర్, చాలా బాగుంది, జంబలకడి పంబ ప్రేమించుకుందాంరా సినిమాల్లో ఈమె చేసిన కామెడీని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. సినిమాల్లో నటించినంతకాలం స్టార్గా ఒక వెలుగు వెలిగిన ఈమె నిజ జీవితం మాత్రం చాలా విషాదకరంగా ముగిసింది. చివరి రోజుల్లో తినడానికి కూడా ఏమీ లేని పరిస్థితుల్లో కన్నుమూశారు. మరి అంతటి దుర్భర పరిస్థితి ఈ స్టార్ కామెడియన్కి ఎందుకు వచ్చింది? ప్రాణంగా ప్రేమించుకున్న కూతురు చేసిన మోసం ఏంటి? ధనవంతుల కుటుంబంలో జన్మించిన ఈమె చివరి రోజుల్లో చితికి నిప్పు పెట్టడానికి కూడా డబ్బులు లేని దుస్థితికి ఆమె ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒక్కసారి ఛానల్ విజిట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, అక్కడి నుంచి చూడగలరు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో సూర్యనారాయణపురంలో 1950లో జన్మించారు కల్పనారాయ్. 10 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు మరణించారు. కల్పన గారు సినిమాల్లో రావడానికి యాక్ట్రెస్ శారదా గారు కొంత ప్రోత్సాహాన్ని ఇచ్చారని చెప్పొచ్చు. శారదా గారు ఒక సినిమా షూటింగ్ కాకినాడలో జరగడంతో ఆ సమయంలో కల్పనారాయ్ వాళ్ళ ఇంట్లోనే శారదా గారు స్టే చేయడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. దీని కారణంగా శారదా గారి సలహా మేరకు కల్పనారాయ్ సినిమాల్లోకి రావడం జరిగింది. కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వందల చిత్రాల్లో నటించారు కల్పనారాయ్. ఓ సీత కథ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె చంబలకిడి పంబ సినిమాతో భారీ పాపులర్ తెచ్చుకున్నారు. అయితే సినిమాల్లో ఉన్నంత సరదాగానే నిజ జీవితంలో కూడా ఏ కల్లాకపటం లేని మనిషిగా ఉండేవారు. అందుకే సినిమాల్లో సంపాదించిన సొమ్ము మొత్తం తన దగ్గరికి సాయం కోసం వచ్చిన వారికి లేదనకుండా సాయం చేసేవారు. అలాగే ఎవరైనా బాధలో ఉండి కన్నీరు పెట్టుకుంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన చేతికి ఉన్న బంగారు గాజులు తీసి ఇచ్చేసేవారట. అంతటి దయామయులు కల్పనారాయ్. ఇక కల్పనా గారి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఈమె పేరులో రాయ్ వెనుక ఉన్న కథ ఏంటంటే, కాకినాడలో ఉన్న సమయంలో కల్పనా గారు మోహన్ రాయ్ అనే వ్యక్తిని ప్రేమించారు. ఈ క్రమంలో అతని పేరునే తన పేరులో చేర్చుకొని కల్పనారాయ్గా మార్చుకున్నారు. కల్పనారాయ్కి డబ్బు మీద అంత వ్యామోహం కూడా లేదు. ధనవంతుని ఇంటిన పుట్టిన ఈమె సినిమాల్లో రాకముందు నుండే విపరీతంగా దాన ధర్మాలు చేసేవారట. ఆ అలవాటు సినిమాలకు వచ్చాక కూడా కొనసాగించడంతో సినిమాల ద్వారా వచ్చిన డబ్బును పొదుపు చేయకుండా అడిగిన వారికి లేదనకుండా దానం చేస్తూ ఆమె చివరి రోజుల్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కల్పనారాయ్కు ఒక కుమార్తె కూడా ఉంది. అయితే ఆమె తల్లికి ఇష్టం లేకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. ఈ సంఘటనతో కల్పనారాయ్ బాగా కృంగిపోయారు. ఇలా ప్రాణంగా ప్రేమించిన కూతురు తనను వదిలి వెళ్ళిపోవడంతో తట్టుకోలేకపోయారు. ఒక ప్రక్క సినిమా అవకాశాలు తగ్గటం, మరో ప్రక్క డబ్బు కూడా ఆవిరవడంతో తనకంటూ ఒక సొంత కుటుంబం లేక సంపాదించినదంతా పోగొట్టుకొని తన చివరి రోజుల్లో చాలా దుర్భరంగా గడిచాయి. చనిపోయే ముందు 10 రోజుల నుండి ఆకలితో అలమటించి హృదయ విదారక స్థితిలో కన్నుమూశారు కల్పనారాయ్. చివరికి తన చితికి కాల్చడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందుకొచ్చి 10,000 రూపాయలను అంత్యక్రియల కోసం సహాయం చేశారు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.